చరిత్ర చదవరా అంటే ఇక్కడ పడుకొని పగటగల్లగంటున్నావురా పుత్రరత్నమా? చరిత్ర జీవితం అంతా చరిత్ర అయిపోయింది. రేపు నా జీవిత చరిత్ర ఎవరు రాస్తారేమిటో. నేను రాస్తానేమో, వెళ్ళి చదువుకో. హాయ్ డార్లింగ్, కమ్ ఇన్. నిన్న మొన్న కాలేజీకి రాలేది? కొంచెం బద్ధకంగా ఉంటాను. ఒంట్లో బాగుంటలేదేమో భయం వేసి చూసాడుదాని వచ్చాను. థ్యాంక్ యూ, వన్ మినిట్. హలో సేట్ గారేనా? నేను కృష్ణానండి. ఈరోజు మీకు ఫోన్ చేస్తాను అన్నాను కదండి, డబ్బు సర్దుబాటు కాలేదండి. ప్లీజ్ సార్, పరిస్థితి అర్థం చేసుకోండి. ఏమైంది? అప్పులు వాళ్ళ గోళ చిచ్చి, ఏ రైలు కిందైనా తలపెట్టాలనిపిస్తుంది. ఊరుకో కృష్ణ, అసలు అప్పు ఎందుకు చేశావు? చేసింది నేను కాదు, మా నాన్న. మా చెల్లెలు పెళ్లి కోసం చక్రవడ్డీ మీద అప్పు చేసి మరిపోయాడు. అది ఇప్పటికి 4 రెట్లైంది. ఇప్పుడు ఎలా మరి? నువ్వు తలుచుకుంటే నన్ను ఇబ్బందుల నుంచి బయటపడగలవు పద్మ. అంటే నువ్వు చేయబోయే అప్పుకి నేను గ్యారంటీ సంతకం చేయాలన్నమాట? అవునన్న, పాపం కృష్ణ చూస్తే జాలేస్తుంది, చూడేలా బాధపడుతున్నాడు. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు సార్? మా నాన్నగారు పోయాక ఆయనకి ప్రాణ స్నేహితులు. మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడగాలని చెప్పండి. నిజమే మరి, మా పరమేశ్వరరావు కొడుకు కోసం ప్రాణమైనా ఇచ్చేవలసిన బాధ్యత నా మీద ఉంది. కానీ సంతకాలు చేయడానికి కాస్త వెనక ముందు ఆలోచించాలి కదండి. అయినా అసలు అంత డబ్బుతో నీకు ఇప్పుడు అవసరం ఏమిటి అబ్బాయి? మా చెల్లి పెళ్లి కోసం నాన్నగారు 10 మంది దగ్గర అప్పులు చేశారండి. చాలా కాలం అయిపోయింది కదా, వాళ్ళేమో నా మీద పడి ప్రాణాలు తోడేస్తున్నారు. ఇంకో చోట అప్పు చేసి పాత రుణాలు తీర్చేద్దామని, ఈ అప్పు నాన్నగారు ఇన్సూరెన్స్ డబ్బు రాగానే తీర్చేస్తానండి. నా గదిలోకి వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నా పుస్తకాలు కనబట్టలేదు, నీ గదిలో ఉన్నాయేమో అని. ఏనాడైనా తీసి చదివితే కదా కనిపించడానికి, వరండాలో పడి ఉంటే తీసి నీ బీరువాలో పెట్టాను. అలాగే చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నాయన. రుణ బాధ దారుణం అయింది, నీ అవస్థ నేను అర్థం చేసుకోగలను. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు, పెట్టేస్తాను. చూడండి. వద్దే. అది కదండి సంతకం. అబ్బా నువ్వేం కంగారు పడకే, నాకు అన్నీ తెలుసు. చెప్పు నాయన, ఏ సంతకం చేయమంటావు? అదే సార్, మీ సంతకమే. అంటే గోవిందరావు అనే కదా. నీ పేరు గోపాలరావు? జీనియస్. నా కూతురికి నా ఇంటెలిజెన్సే వచ్చింది. గోపాలరావు. పద్మ, నా జేబులో ఈ డబ్బు ఎవరు పెట్టారమ్మా? నువ్వు గాని. నాకు తెలియదు నాన్నా. మరి ఇదే, ఈ డబ్బు నాది బావా, నీ జేబులో దాచుకున్నా. అలా ఎప్పుడు దాచకు పకీరు, నేను మర్చిపోయి ఉతుకు వేసేస్తుంటాను. డబ్బు నాకంత పరాకుండకూడదు, జాగ్రత్త. అలాగే. ఏమే కోళ్ళ పిల్ల, ఏమిటి ఓహో తెగ చదివేస్తున్నావు? కాస్త తగ్గించు, మీ ఆయనకి ఇవాళే బారసాలు చేశాం. ఓ రూట్రా పద్మ, అంత ఇస్తుంది వెళ్ళు. మావయ్య, నాన్నని మోసం చేసి డబ్బు కొట్టేసావు కదా. మోసం చేయడం ఏమిట్రే, భావమర్దుల మధ్య లక్ష ఉంటాయి ఇచ్చి పుచ్చుకోడాలు. ఆయన 100 ఇచ్చాడని గుణిస్తాయోట్రా, నేను మా అక్కనే ఇచ్చా. చూడు మావయ్య, ఆ డబ్బులు సగం నాకు ఇచ్చావా? సరే సరే, లేకపోతే నేను ఇప్పుడే వెళ్ళి పోలీసులు చెప్తాను. మా ఇంటి పక్కనే ఆడ పోలీసు ఉంది మావయ్యు. పోలీసులు గొడవ ఎత్తుతాయి ఎందుకురా సత్యం? నాకు మగ పోలీసులు అంటేనే మహాభయం. ఆడ పోలీసులు వద్దు, ఏడ పోలీసులు వద్దు, కానీ ఇదిగో తీసుకోని ఆయన, నీ వాటే తీసుకో. నాయన థ్యాంక్ యూ. వస్తా మావయ్య. ఆకులు నాకేవాడి, మూతులు నాకేవాడు ఒకడని. ఏమండి మీరు ఆడ పోలీసా? రావు మాస్టర్ ఉన్నారా? ఎందుకండి, ఆయన కూడా ఎవరి డబ్బను కొట్టేశారా? లేదండి, ఆయనతో కాస్త పనుంది. మీ పేరు ఏమని చెప్పంటారు? తాయారు, కాలేజీ లైబ్రరీ అని చెప్పండి. లైబ్రరీనా? సరే, లోపల ఉన్నారు, వెళ్ళవమ్మా. థ్యాంక్ యూ. ఏ మాస్టరు, ఇప్పుడే వచ్చారా ఇంటికి? ఏమిటి జెనీఫర్? నా పేరు అది కాదు, తాయారు మాస్టరు. అవును కదూ, జెనీఫర్ అని వచ్చిందేమి చెప్పమ్మా, వేళ కూర్చో కూర్చో. ఏమిటి సంగతి? మీరు పరకాయ ప్రవేశం గురించి రీసెర్చ్ చేస్తున్నారని మా అన్నయ్య చెప్పారు. ఆయన తంజావూరు లైబ్రరీలో పనిచేస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు మన లైబ్రరీ సత్తు ఉంటే ఈ తాళపత్రాలు ఏవో దొరికాయట. అలాగా? ఇందులో పరకాయ ప్రవేశం గురించి ఉందని నాకు పంపించారు. చెప్పవే మరి. ఓహో, అమ్మా
ఇందులోనే గనక నిజంగా విషయం ఉంది ఆ విద్య నాకు సిద్ధిస్తే జీవితాంతం అండాళ్ళు అండాళ్లేనని పేరు చెప్పుకుంటాను. అయ్యో నా పేరు తాయర్ మాస్టారు. అలాగే కాదన్నది ఎవరిప్పుడు అలాగే కాని. ఈ బట్టలకి ఈ గరిట వస్తుందండి. ఈ గరిట నీ శ్రాద్ధం వల్లే ఉంది. పోనీ ఈ గంగాళం ఇవ్వు. గంగాళ బాలేవారండి, రెండు జేరుమళ్ళు అడేసి స్టీల్ బిందె అడిగారు కాదు. అన్ని మామూలు బట్టలే, జరీ బట్టలు ఉంటే పట్టండి. జరీ బట్టల కొట్టుకెళ్ళి కొత్త కొందొచ్చి వేస్తాను నీకోసం. ఈ బట్టలకి ఇస్తావా ఇవ్వ చెప్పు. ఈ బట్టలక అంతగా అడుగుతున్నారు కాబట్టి ఈ గిన్నె ఇచ్చేస్తాను తీసుకోండి. ఇదే నీ మొహాలే ఉంది. అదిటమాల పడతారు అన్ని కొత్త మాలు సొట్లాడిపోతాయి. ఇది తీసుకొని ఈ గంగాళం ఇవ్వు. ఇదే జరీ బట్టలు ఉంటే పట్టండి, మీరు అడిగింది ఇస్తా. వేరంత ఎవరిని ఇవ్వవు కదా, వస్తానుండు. ఇదిగో ఇంతకంటే ఇంకేం లేవు, ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు. ఏటో ఇది అంతంత మాత్రంగానే ఉంది. ఏటమ్మా జరీ బట్ట ఒక్కటి పట్టలేదు. సర్లేండి ఈ బట్టలన్నిటికి మంచి చెంబిస్తాను, మూత కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, పాలు కూడా పోసుకోవచ్చు. అయ్యో అయ్యో నీ అఘాయిత్యం మండిపోను. ఆ గంగాళం ఇస్తానంటే ఈ లుంగి తెచ్చిచ్చాను, అది కాస్త కట్టేసుకుని ఇప్పుడు ముష్టి చంపిస్తానంటావా? విప్పే ముందు ఆ లుంగి విప్పించే. అమ్మా నే కట్టేసిన లుంగి మళ్ళీ అయ్యగారికి ఇస్తారా? తప్పమా తప్పు. ఇప్పుడు గంగాళం ఇవ్వకపోతే మాత్రం ఊరుకునేది లేదు. తెలుసండి స్నానం చేసి కట్టుకుందామా? రాస్కల్ నా లుంగి కట్టుకుని కులుకుతున్నావా? విప్పు విప్పరా. అది పాత లుంగి అనుకుని నేనే తెచ్చిచ్చానండి. జంపింగ్ మాటలు మాట్లాడేవంటే తోలు తీసేస్తాను. నీతో సత్య చావచ్చు పడింది. నిద్రపోతున్నప్పుడు ఒంటి మీద బట్టలు ఒలిచేసి స్టీల్ గిన్నెలు కొంటానేమో భయపడి చస్తున్నాను, నువ్వు విప్పవారా? అబ్బా వాడు కట్టుకున్నది మళ్ళీ మీరేం కట్టుకుంటారండి, ఇంకోటి ఇస్తాను పదండి. ఇలా ఎన్నని వీటి కవర్లు గుట్టిస్తే మరణాటికి మాయం. మొన్న లాల్చి నిన్న ఉత్తరయం, ఇవాళ లుంగి. రేయ్ మళ్ళీ ఈ వీధిలో కనిపించామంటే కాళ్ళు అరగొడతాం జాగ్రత్త. అమ్మగారు బోని మంచిదండి అయ్యా, ఆరు చేయి తగిలితే మట్టి కూడా చీలైపోద్దండి. ప్రతి ఆడదాంతోనూ మీరు ఇలాగే చెప్తారా? దాంతో వాళ్ళు ఐస్ అయిపోయి ఇంట్లో ఉన్న సమస్తం దిండు గలీబులతో సహా తెచ్చి మీకు నైవేద్యం పెడతారు. ఎక్కడైనా బయలుదేరా? కాలేజీకి వెళ్ళొద్దామని. జంపింగ్ మాటలు మాట్లాడేవంటే తోలు ఒలిచేస్తాను. ఇప్పుడేం కాలేజీరా నీకు? పా లోపలి కూర్చొని చదువుకో. చరిత్రలో గోల్డ్ మెడల్ సంపాదించకపోయావు, నీ గోల్డ్ ఓడ తీసి మెడల్ విరిచేస్తాను. వచ్చి చదువుతానన్న, కాలేజీ ఒంట్లోనే ఉందా? స్నానం చేసేటప్పుడు కూడా తీయవు, ఎప్పుడే అవసరం వస్తుందో అని. దీన్ని ఇప్పటికి 2 సార్లు వాడాను తెలుసు. మొదటిసారి ఓ మనిషి గురిపెట్టి కాలిస్తే చెట్టు మీద మామిడికాయ తగిలి అది నీ నెత్తి మీదే రాలింది. 2వ సారి చెట్టు మీద కొబ్బరికాయ గురిపెట్టి కాలిస్తే అది వీధిలో అడుక్కునే వాడి తగిలి వాడి కాలు విరిగింది. ఇప్పుడు 3వ సారి ఆ లైట్ గురిపెట్టి కాలుస్తాను, అమ్మ తగులుతుంది. లోపలికి వెళ్ళి చదువుకో, చరిత్ర చదువుకో. ఇవాళ కాలేజీలో ఫంక్షన్ ఉంది నాన్న, అందులో డిబేట్ ఉంది. చరిత్ర గురించి బాగా మాట్లాడిన స్టూడెంట్ కి స్టీల్ సీత ఫోర్జరీ సామర్థ్యం. దాన్ని ఫోర్జరీ అని జంపింగ్ మాటలు మాట్లాడేవో తోలు వచ్చేస్తాను. అదో కలరా హస్తకళ? అదేనన్నా, స్టీల్ సీత హస్తకళ సామమూర్తి పేరిట ఓ అవార్డు ఇద్దామని. వెరీ గుడ్. అయితే వెళ్ళు, బాగా గమనించి ప్రైజ్ ఇవ్వు. అది అయిపోగానే వచ్చి చదువుకో. అట్నుంచి అటే పోయావో నీ రివాల్వర్ నీ గురి మర్చిపోతానా? వస్తా. నువ్వు ఇంకా ఇక్కడ తగలటారా? ఓ అమ్మగారు గంగాళం అడిగారండి, తమరు కట్టుకున్న టవల కూడా ఇప్పేసి ఇచ్చేస్తే అది ఇచ్చేస్తానండి. నా టవల నిన్ను తప్పుగా.